పెద్ద వయసు పడి పడి లేచి మనసు పట్టుకో పట్టుకో కళ్ళు లేచి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో బాగా ట్రై చేస్తున్నాడు అది రోజు రోజుకి రెచ్చిపోతున్నావు అది ఏంట్రైతే కాలేజీకి బంకు కొట్టి డాన్సులు అయ్యని కాలేజీ బంకు గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నాలుగు గోడల మధ్య ఏముంది బొంగు, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రపంచం రంగు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? మనతో కలిసి చదువుకుంటా గణపతి గారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాడు రా. అరే గేదె గడ్డి దొరికిన తీజీగా సింహానికి జింక దొరకదురా, వెయిట్ చేయాలి. మరి మనకి పూట గడవడం ఎలా రా? అరే 40 సంవత్సరాల దాకా నిరుద్యోగ భృతి వస్తుంది, 40 సంవత్సరాల తర్వాత పెన్షన్ వస్తుంది, ఇంకెందుకురా మనకి ఇంకేంటి? అంటే నిరుద్యోగ భృతితో మనం బతకవలసిందేనా? మనం కాదురా మేము, నీది పింఛన్ స్టేజ్ దాటిపోయింది. అవునరే ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వెందుకు అంత డల్లుగా ఉన్నావు? నేను ఒకటి మీద చీటింగ్ కేసు పెట్టాను రా, పోలీసులు నన్ను వచ్చి కొట్టారు. ఎందుకు కొట్టాడు రా? వాడెవడో 2000 అప్పిస్తానని 1000 రూపాయలు అప్పించారంట, వాడి మీద చీటింగ్ కేసు పెట్టాడు, కొట్టరా మరి? నా సంగతి సర్లే గానీ ఆ తల మీద దెబ్బేంట్రా? ఏ సుబ్బారావు గారికి పెళ్లి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తే కొట్టాడు రా. వాడికి అన్న పిచ్చా? వాడికి కాదు ఈడికే. ఇలాంటి పెళ్లిలు ఇంకెన్నో జరుపుకోవాలని విష్ చేశారు, మరి కొట్టరా? పెళ్ళంటే గుర్తొచ్చింది. ఏంట్రా ఈ మధ్య కొంచెం గ్లామర్ గా రెడీ అవుతున్నావా? రాజలక్ష్మిని ప్రేమించాను. బాధగా చెప్తావేంట్రా? ఏం చేయమంటావురా, పబ్బులని హోటళ్ళని పార్కులని సినిమాలని మొత్తం ATM కార్డు నాకేసిందిరా. ఈ రోజుల్లో అమ్మాయిలు పోషించాలంటే నువ్వు జస్ట్ రాజు అయి ఉంటే సరిపోదురా, దిల్ రాజు అయి ఉండాలి. ఈ మధ్య చేసిన సర్వేలో అమ్మాయిలు ఆడుకోవటంలో టెడ్డీ బోర్లు 2వ స్థానంలో ఉంటే అబ్బాయిలు 1వ స్థానంలో. అబ్బాయిలు మంచోళ్ళు అంటే నమ్మరా? సపోజ్ ట్రైన్ లో వెళ్తున్నామండి, మనం నిద్రపోతూ వాళ్ళ భుజం మీద వాళ్ళతో గోల గోల చేస్తారు, అదే వాళ్ళ నిద్రపోతూ మన భుజాల మీద వాళ్ళ అసలు అనో ఖమ్మంలో దిగాల్సిన వాళ్ళు కాకినాడలో దిగుతాం. వాళ్ళ కోసం ఎంతో బాధపడద్దు కానీ బిస్కెట్ ఈ విషయంలో మాత్రం బాగుంటాం. అందుకే అమ్మాయి ఎవరో సర్లా అన్నావు, ఎలా ఉంటది ఏంట్రా? రోజా గారి లాగా అందంగా ఉంటది. బిస్కెట్ తినమన్నాను రా, ఏమనలేదు. ఈ జాబ్లు అవి మనతో అవ్వదురా, నేను గుడికెళ్ళి మంచిగా నాకు పెళ్లి కావాలి దేవుడా అని కోరుకుంటాను. కోరుకోరా, నేనైతే మొన్న జరిగిన 300వ ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటారా? దేవుడు ఏదో క్రియేట్ చేస్తారండి. అనసూయ నా వైఫ్ క్యారెక్టర్ చేసింది అని ఆనందించే లోపే ఈ కార్యక్రమం కేవలం కల్పితం అనే కార్డు వేసి గుర్తు చేస్తుంటాడండి, బాధపడతాడు. మీరు ఎన్నైనా చెప్పండి రా, నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాను, ఆ మ్యారేజ్ పూర్వం కూడా చెప్పాను, వస్తా ఉంటాడు మాటలోనే వస్తున్నాడు. నమస్కారం అండి, మా వాడికి ఏదో సంబంధాలు చూసారన్నారు, అవేవో మంచి మంచి సంబంధాలు చూడండి. ఈ అమ్మాయి ఎలా ఉంది? సూపర్. ఈ అమ్మాయిని చేసుకుంటాను. ఆ అమ్మాయిని చేసుకుంటే ఆవిడ నువ్వు కలిసి రోజు ఆవిడ చేసే షోలకి వెళ్ళాల్సి వస్తుంది. అంత డేంజరా? సంసారం మధ్యలో గొడవలు జరగాలి కానీ గొడవల మధ్యలో సంసారం జరగకూడదురా. బాబోయ్ సూపర్ రంగురా, ఈ అమ్మాయి చేసుకుంటాను. అరే ఆ అమ్మాయి గున్నా గున్నా మామిడి అంత ఉత్సాహంగా ఉంటది, మరి నేను గున్న మామిడి గొమ్మ మీద ఒకవేళ అయినా కాదని చేసుకున్నావు అనుకో, ఇక నీ బతుకంతా లోతు లోతు కూరగాయలే. అబ్బా లక్షణంగా ఉంటుంది, ఒక్కసారి యూట్యూబ్ చూడు, లక్షల్లో ఉంటది. ఏంటి వ్యూయర్షిప్? ఆ అమ్మాయిని చూడాలంటే రాసి పెట్టి ఉండాలి, ఇంట్లో తలుపులు కూడా మూసి పెట్టి ఉండాలి. మూసేయి. ఇది బెస్ట్. కడుపంతా తిప్పుతుంది. భోజనాలు బాగా చేసిద్దయ్యా, ఆవిడ బేషుగ్గానే వండిద్ది, మేము బేషుగ్గా తినాలి. ఆవిడ చూస్తూ ఇంకో ఫోటో చూపించండి మాకు. ఈవిడ మాత్రం మంచి అమ్మాయిరా, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు, చాలా మంచి, అన్ని సహాయం చేసే గుణం ఎక్కువ ఆవిడకి. అరే నీకెలా తెలుసురా? మా అక్క లాంటిదిరా, ఆవిడ వల్ల నేను ఇక్కడ ఉన్నా. ఆ బాడీ చూసావు, ఒక దెబ్బేసిందంటే డెడ్ బాడీ. జిమ్ మీ అక్క కొంచెం పద్ధతి గల మనిషిలా కనబడదు. డిసిప్లిన్ అంటది, కండిషన్స్ అంటది, కరెక్ట్ గా ఉండాలంటది. ఒక మాటలో చెప్పాలంటే శోభన గదిలో కూడా సోది చెప్పిద్దిరా. అబ్బా ఏంట్రా బాబు, ఈవిడ కళ్ళు అంత కసిగా ఉన్నాయంట. కసి కసి కసి. మామూలుగా అమ్మాయిలు దించిన తల ఎత్తరు అంటారు, ఇది ఎత్తిన తల దించదు ఎప్పుడు. ఆడదానికి కట్టు బొట్టుతో పాటు కరువు కూడా సాంప్రదాయం నిరూపించిన ఏకైక కరువు మహిళ. కరువు మహిళ. ఇంకొక అమ్మాయిని చూపిస్తాను చూడండి. అబ్బా ఇది చాలా బ్యూటీగా ఉంది, దాన్ని చేసుకుంటే నీ జీవితంతో కాఫీలు తాగటం, కాళ్ళ కింద పడి ఉండటం, ఇంకేం ఉండదు. చేసుకుంటే ఏమైనా మేలు జరుగుతుందంటే ఉండదు. మొత్తం వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేస్తుంటది, ఒకవేళ నువ్వు ఆఫీస్కి ఎదురు రమ్మన్నా కూడా హలో బాబాయ్ ఎదురుచ్చే గేదెని పంపించు అంటాడు. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అయ్య బాబా ఇదే కదా బాబా ఎంత ముదరగా ఉంది. పొద్దున్నే లేపే పెళ్ళం కావాలి కానీ లేపితేనే పెళ్ళాలి మన గుద్ర. సూర్యకాంతం పోతూ పోతూ పెత్తనం దానికే ఇచ్చింది, వాయగొట్టింది. ఇంకో ఇంకో కాపురాలు చేసే వాళ్ళని చూపించరా అంటే కర్పూరాలను చూపిస్తా వెంటనే నువ్వు మా ఎన్నైనా చెప్పు. ఈ అమ్మాయి నాకు నచ్చిందిరా. ఒరే అమ్మాయి ఎలాగున్నా పర్వాలేదు, ఉమ్మడి కుటుంబం అయితే చాలురా నాకు. ఊరంతా ఏనుగు మీద తిరిగి ఊరి చివరి వరకు ఒక్కత కనిపించుకున్నాడంట. అట్టుంది ఆ అమ్మాయి. ఓకే కదా? ఓకే ఓకే సరే పా వెళ్దాం పద. ఒరే నేను మామూలుగా రామ్ గోపాల్ వర్మ లేనప్పుడు ముంబై వెళ్తాడు, ఈ ఫోటో చూస్తే 3 రోజులకోసారి వెళ్తాడు. పిలిపించ అమ్మాయిని. ఇతను మా చిన్నయ్య, మా చిన్న అన్న పెద్దనాన్న, ఇంకొక అన్నయ్య ఉన్నారండి పెద్దన్నయ్య. ఆహా అన్నయ్యలు ఇద్దరు ఎప్పుడు ఆకలితోనే ఉంటారు. ఒకటికి ఆహారం కావాలి, ఇంకోటికి వ్యవహారం కావాలి. ఎక్కడో మిస్ అయ్యా నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నావు? మొన్న ఎక్స్ట్రా జబర్దస్తులు జంగిల్ బుక్ అని స్కిట్ చేశారు, అందులో ఏనుగున్న విషయం వాళ్ళకి తెలియలేదా? నువ్వు ఉన్నావని పిలవలేదా? అబ్బాయి కొంచెం ముదరగా ఉన్నాడు. లేదండి అబ్బాయి ఇక్కడ 6 ప్యాక్ ట్రై చేశాడు, మొహం నుంచి మోకాల వరకు పాకింది అంతే. అంతే జస్ట్ 18 అంతే, 18 సంవత్సరాలు. ఏమన్నావు బాబు? ఏమన్నావు బాబు? 18 ఏళ్ళు అన్నావా? బాబు ఏమంటే తినడానికి ఏం పెట్టరా? పెళ్లి చూపులు మా అత్త ఈ వంటలు చాలా బాగా చేస్తుందండి. ఏంటండి ఇది? నవరత్న ఆయిల్తో నాటుకోడి కూర చేశాను బాబు. ఇవే కావు మైసూర్ పాక్ ఎప్పుడు బంగాళా బాబా అటుపండు లంబాలంబా ఏంటి గన్నేరు కారం పురుగుల మందు పులుసు మమ్మల్ని చంపడానికి ఇవన్నీ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? అబ్బాయి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్వేర్ అండి. 6 నుంచి 8 వరకు చిన్నపిల్లల స్కూల్, 8 నుంచి రెస్టారెంట్, మరి నైట్ అంతా క్యాబ్ సర్వీస్, ఉదయం వరకు బిజీ. మరి నిద్ర ఎప్పుడు పోతాడండి? ఇవన్నీ నిద్రలోనే చేస్తుంటాడండి. ఇవన్నీ బిజినెస్లండి, కుర్ర వయసు కదా మాత్రం కష్టపడాలి. ఏమన్నా బాబు? కుర్ర వయసు అన్నావా? నాకు చిన్న డౌట్. ఇందా నుంచి మీరు మాత్రం వచ్చారు, మీ వెనక మీ పెద్దోళ్ళు ఎవరు రాలేదండి? ఎందుకు రాలేదు? రోజా గారు వచ్చారు, మన అనసూయ గారు వచ్చారు. రోజా గారు చెప్పండి నా గురించి. రాజు గారు చాలా మంచి అబ్బాయి, నాలాగే నోట్లో నాలుగు కూడా లేదు. ఏమన్నావు అమ్మా? నీలాగా నోట్లో నాలుగు లేదన్నావా? అమ్మ చిట్టి నా గురించి కూడా చెప్పండి. రాజు గారికి వచ్చే అమ్మాయి అస్సలు మేకప్ వేసుకోకూడదు, నాలాగా నేచురల్ గా ఉండాలి. ఏమన్నామా అమ్మా? నీలాగా నేచురల్ గా ఉండాలి అన్నావా? అబ్బాయి నాలాగా పద్ధతి గలవాడేనా? ఏం బాబు ఏమన్నావు? పద్ధతి గురించి నీలాగా పద్ధతి గలవాడా అన్నావా? ఏమండి అబ్బాయి వీక్ గా ఉన్నాడు, డాన్సులు పాటలు గట్రా వచ్చా? డాన్సులు వచ్చా అంటారేంటండి? అబ్బాయికి నా ట్రైనింగ్, నాలాగా డాన్సులు ఇరగదేస్తాడు. ఏ బాబు ఏమన్నావు? నీలాగా డాన్సులు ఇరగదేస్తాడు అన్నావా? బాబు చిట్టి బాబు ఇంక బాబు నువ్వు ఇంద నుంచి చిట్టి చిట్టి అంటున్నావు కదా, వీళ్ళలోనే నీ చిట్టి ఉంటాడతయ్యా. ఇంకో విషయం తెలుసా? అతనికి అంటావు కదా వీ పెనకల కుంకుడికి అంత పుట్టుమచ్చను ఉమ్మడి కుటుంబం అమ్మాయి పెళ్లి పుట్టుమచ్చ అంటుందిరా. నీకు పుట్టుమచ్చ కావాలి అంతే కదా? ఏమండి పుట్టుమచ్చ ఉందండి ఇదిగో మంత్రాలు. 20 సంవత్సరాల నుంచి చిట్టి చిట్టి అంటున్నావు, ఎవరమ్మా? మన కుటుంబంలో 20 కోట్ల అప్పు ఉంది బాబు, అది నువ్వే తీర్చాలి. ఏమన్నావు? 20 కోట్ల అప్పు ఉంది నేనే తీర్చాలన్నావా? అమ్మా చిట్టమ్మ చిట్టమ్మ నాన్న చిట్టి 20 కోట్లంట, నువ్వు 20,000 సార్లు చిట్టీలు కట్టాలి. ఇష్టం మరి ఏం చేస్తా?